మన రైతమ నాయకులు యువకులు మసూదన్ అన్న మాట్లాడే సరే కోరడం. అందరికీ నమస్కారం. మాగుంట సుబ్బరామి రెడ్డి గారి మెమరీ ట్రస్ట్ ద్వారాగా నిర్వహిస్తున్న ఖోఖో టోర్నమెంట్ మా పెద్ద ఆయన గౌరవనీయులు పెద్దలు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసం రెడ్డి గారికి మార్కాపురం శాసనసభ్యులు నాగార్జున రెడ్డి గారికి సోదరులు యోగులు సమస్త మాగుంట బంగారం మాగుంట బంగారం మాగుంట అంటే మధురం. ఆ కుటుంబంలో రాజు యువరాజు మాగుంట రాఘవరెడ్డి గారికి ముఖ్యంగా ఖోఖో చూడటానికి విచ్చేసిన కనిగిరి ప్రజలందరికీ ముఖ్యంగా ఆటగాళ్ళలో మిమ్మల్ని ఇవ్వడం అర్థం కాదండి. జింకల మాదిరిగా ఎగిరెగిరి దూకుతున్నారు సోదరి మనులకి బాయ్స్ అండ్ గర్ల్స్ మిమ్మల్ని ఎట్లా చెప్పా అర్థం కావట్లేదు. పులులు సింహాలు లాగున్నారు. మీరు అటు ఇటు దూకుతుంటే నేను కూడా అటు ఇటు దూకుతున్నా. ఈ పక్క కొరిగితే ఆ పక్క కొరుగుతున్నా. మీ అందరికీ ముఖ్యంగా పెద్దలందరికీ నమస్కారాలు. పిల్లలందరికీ ఆశీస్సులు. 3 రోజుల నుంచి మీరు వచ్చిన కాడ నుంచి మాకైతే పండగ వచ్చింది. క్రీడాకారులు అందరూ వచ్చిన కాడ నుంచి కనిగిరికి పండగ వచ్చింది. మనకి పెద్ద పండగ తెలుసు కదా, సంక్రాంతి భోగి కను పండగ. మాకు 3 నెలలకు ముందే ఇచ్చారు రాఘవరెడ్డి గారు, పెద్ద ఆయన గౌరవ ఎంపీ గారు. వెనుకబడ ప్రాంతం మాది కనిగిరి, పెద్దల గౌరవ ఎంపీ గారు ఇక్కడ డిసైడ్ చేయటం, వారి ఆకలి మేరకు వారి కుమారులు ఇక్కడ నిర్వహించటం మాకంటే అదృష్టంగా భావిస్తున్నాం. ముఖ్యంగా మాగుంట ఫ్యామిలీ 2 మాటలు చెప్తాను. కనిగిరి ప్రజలు మాగుంట ఫ్యామిలీ అంటేనే ఎంతో అభిమానం. మాగుంట సుబ్బరామిరెడ్డి గారు వారి జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న ఈ ఖోఖో టోర్నమెంట్ చూసి అందరూ ఆనందపడ్డారు, స్వచ్ఛందంగా వచ్చారు. ఆయన పెద్ద ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కనిగిరి ప్రాంతానికి నీళ్ళందించారు, ఎంతో సేవ చేశారు. ఇప్పటికి కూడా పల్లెలకు వెళ్తుంటే సుబ్బరామిరెడ్డి గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారయ్యా, మాకు తాగుదలు ఇచ్చారయ్యా అని చెప్తుంటే మాకు ఆనందం వేస్తుంటది. తర్వాత కాలంలో ఈ పెద్ద ఆయన వచ్చారు. మొన్న మేమిద్దరం కలిసి ఎలక్షన్ చేశాం. ఆయన నాకు ముందే చెప్పారు మంచి మెజారిటీతో మన ఇద్దరం గెలుస్తున్నామయ్యా, కనిగిరి ప్రజలు మంచోళ్ళు అని చెప్పి అది మీరు రుజువు చేశారు. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి పెద్ద ఆయన నేను ఆయన ఢిల్లీలో నేను ఇద్దరం కలిసి మళ్ళీ అమరావతిలో మాట్లాడి మన కనిగిరిలో మంచి స్టేడియం ఏర్పాటు చేసుకుందాం. అదేవిధంగా మన్నలాల్లో కూడా మన్నలాలకు ఒక మినీ స్టేడియం ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం పెద్ద ఆయన ఆశీస్సులతోని రాఘవబాబు గారి డైరెక్షన్లో సంవత్సరానికి ఒక ఆటల పోటీ నిర్వహిస్తాం. ఇందాక పెద్ద ఆయన హామీ కూడా ఇచ్చారు. ముఖ్యంగా పిల్లలు మీ అందరికీ గెలుపు ఓటములు సహజం, ప్రతి ఒక్కరికి పథకాలు కావాలి. ముఖ్యంగా మీ తల్లిదండ్రులు ఎంతో ఆశలు పెట్టుకుని మీ మీద ఉంటారు. ఆటల్లో గెలవాలి, చదువుకోవాలి బాగా, మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలి, మీ ఊరికి మంచి పేరు తేవాలి.
నాగార్జున గారు చాలా విషయాలు చెప్పారు, ఆయన తెలుసు దీని గురించి బాగా. ముఖ్యంగా గెలిచిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు. ఎవరైతే ఓడారో వాళ్ళు ఓడలేదు, మనం నేర్చుకుంటున్నాం, పాఠాలు ఇంకా నేర్చుకుందాం, ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి మళ్ళీ మనం గెలవాలి. ముఖ్యంగా అందరూ కూడా మనం రాష్ట్రాలు ఇప్పుడు ఆడాం, భవిష్యత్తులో నేషనల్ గేమ్స్ మన కంట్రీ స్థాయిలో, తర్వాత బయట దేశాల్లో కూడా మనం ఆడాలి. మన దేశానికి మంచి పేరు తీసుకురావాలి, అట్లాగే మన జిల్లాలకు మంచి పేరు తేవాలి, మన రాష్ట్రానికి మంచి పేరు తేవాలి. ఎందుకంటే మిమ్మల్ని చూస్తుంటే నాకైతే ఆనందం వేసింది, తెచ్చే వాళ్ళైతే ఉన్నారు, నేనైతే నమ్ముతున్నా. అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంతటి పకడ్బందీగా నిర్వహించిన కోచ్లందరికీ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా, రంగనాథ రెడ్డి, కస్తూర్ రెడ్డి, బన్నీ హుస్సేన్ రెడ్డి, మనందరూ పాలవందరు, మోహన్ రెడ్డి, గఫూర్ అన్న, మురళి అన్న, అందరూ డాక్టర్ మురళి కావచ్చు, గఫూర్ అన్న, అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీం అందరూ, సుజాతమ్మ, అందరం కలిసికట్టుగా ఎలక్షన్ ఏ విధంగా చేశాము, ఎంపీ గారికి రాఘవరెడ్డి గారికి మంచి పేరు రావాలి అని చెప్పి కష్టపడి పనిచేసిన నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మీడియా వాళ్ళు కూడా బాగా పబ్లిసిటీ ఇచ్చారు, పోలీసు వారు, పాపం పోలీసు వారు అయితే వాళ్ళ డ్యూటీ బాగా చేశారు, అందరినీ కూడా చక్కగా క్రమబద్ధీకరణ నడిపించారు, వారికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా మన ప్రాంతంలో ఇంతటి పెద్ద టోర్నమెంట్ నిర్వహించిన పెద్ద ఆయన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీనివాసరెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, థ్యాంక్ యూ సార్. అదేవిధంగా రాఘవరెడ్డి గారిని కూడా అసలు సృష్టికర్త పెద్ద ఆయన గౌరవనీయులు సూర్యనారాయణ రెడ్డి గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కలిసి ఎలక్షన్ చేశాం, సూర్యుడు ఎలా క్రాంతి ఇస్తారు, ఈయనం ఎలాగేస్తారు, నవ్విస్తారు, మంచి వెలుగులు ఇస్తారు. అయ్యా మళ్ళీ ఇంకా ఇట్లే కంటిన్యూ కావాలి. ముఖ్యంగా చాలా ఆనందంగా ఉంది, నేను కూడా నా టెన్షన్స్ అన్నీ మర్చిపోయినా. పాపలు విన్నారా, నేను కూడా టెన్షన్స్ అన్నీ మర్చిపోయినా, మీలో ఒక నైపోయా, కానీ ఆడితే ఎక్కడ పట్టుకొని ఇరుగుతున్న భయం వేసి ఆడాలంతే. చాలా సంతోషంగా ఉంది, నిజంగా చాలా హ్యాపీ. మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తాను, థ్యాంక్ యూ. జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ మాగుంటా రెడ్డి గారు, జోహార్, థ్యాంక్ యూ, జై హింద్. మీరందరూ కూడా ఐడ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDreams. మీ చిల్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream.